డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో పేస్ ఎన్ఆర్ ఒలింపియడ్ జేఈ నీట్ మరియు సివిల్ ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో కిడ్స్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గంగడ సుజాత పాల్గొన్నారు. ఈ కిడ్స్ ఫెస్ట్ కి వైసీపీ మహిళా సెక్రటరీ భైరెడ్డి అరుణ, 5వ డివిజన్ కార్పొరేటర్ ఎండేటి పద్మావతి, ఒంగోలు మహిళా డీఎస్పీపీ జ్యోతిరాణి, పేస్ ఎన్ఆర్ ఒలింపియడ్ స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ కిడ్స్ ఫెస్ట్ చిన్నపిల్లల యొక్క పండుగని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులకి ఎప్పుడు కూడా అందుకే మన యొక్క మన దేశం గురువులకు ఒక రోజును కూడా నిర్ణయించి వాళ్ళకి వందనం కార్యక్రమాన్ని కూడా చేపట్టే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా గురువులను గుర్తించాల్సిందే. కనుక మనము అక్కడ పాఠాలు బాగా చెప్పే స్కూల్ ఏముంది అని మనం వెతుక్కుంటూ ఉంటే ఇంతమందికి మరి ఈ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ మీకు అందరికీ దొరికింది. కనుక నాకు మన చైర్మన్ గారు నాగేశ్వరరావు గారి గురించి నాకు ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు. ఎందుకంటే మొదటగానే మా యొక్క బిల్డింగ్లోనే వారు స్కూల్ని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. కనుక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా తక్కువ టైంలో మరి 3 బ్రాంచ్లు పెట్టడం అంటే ఈ రోజున చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్ని బ్రాంచ్లు రావడానికి అంటే సుమారుగా 5-6 సంవత్సరాల్లోనే ఇన్ని బ్రాంచ్లు వచ్చినాయి అంటే మరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క కష్టం మీరందరూ గుర్తించారు, నమ్మారు. కనుకనే ఈ రోజున మరి 3000 మందికి పైగా పిల్లలు మరి వాళ్ళ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ నిబద్ధత. ఈ రోజున స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటేనే ఒక వ్యాపారం. కానీ వాళ్ళు నేను చాలామంది పిల్లల్ని వాళ్ళ స్కూల్కి పేద పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టుకోలేరు, కొంచెం వాళ్ళని ఎలాగైనా మీరు చేయూతనివ్వాలని చెప్పి నేను పంపించడం కూడా జరిగింది. అలాగే వారు కూడా దానికి అనుగుణంగానే ఆ పిల్లల్ని ఆ విద్యార్థులను కూడా చేర్చుకొని వాళ్ళ స్కూల్లో చదువుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది వ్యాపారంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఒక ప్రతిరూపంగా ఉండడానికి మరి వారు కొంత సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు మరి కిడ్స్ చిన్నపిల్లలు ఎంత చక్కగా డ్యాన్సులు వేశారు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అంటే చాలా వరకు పిల్లల్ని మనము చదవండి చదవండి అంటే వాళ్ళ మైండ్లోకి 3 ఇయర్స్ వచ్చిందంటే చాలు, మరి మనం వెంటనే ప్లే స్కూల్కి వేస్తున్నాము, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్, ఇంకా అలా 1 బై 1గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క పసిపిల్ల యొక్క అంటే వాళ్ళ యొక్క బాహ్య జీవితాన్ని ఆటలు ఆడుకునే వయసుని మరి వాళ్ళకి ఆటలు ఆడుకోనివ్వకుండా మరి స్కూల్స్లో చేర్చడం అనేది ఈ మధ్య ఉండే ట్రెండ్. కానీ అలాగ కూడా అట్లా వెళ్ళా పంపించినప్పటికీ మరి ఇలాంటి స్కూల్స్లో మన పేస్ ఒలింపియాడ్ స్కూల్ లాంటి ఒక స్కూల్స్లో ఆటలు పాటలు అలాగనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీటి మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి తద్వారాగా మానసిక ఉల్లాసానికి మరి శారీరక దారుఢ్యానికి అలాగనే మరి చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ అన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీచర్ల మీద దాడి చేయడం కాదు, ముందు పిల్లల గురించి వాళ్ళ యొక్క మనస్తత్వాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజమైన పేరెంట్స్కి మనం ఉండగలుగుతాం. తప్ప లేదంటే మనం ఇలాగనే పిల్లల మీద చూపించే అతి ప్రేమ అంటే క్రమశిక్షణ కనుక లేకపోతే మనం ఎంత ఆస్తి సంపాదించినా వేస్ట్. వాళ్ళ భవిష్యత్తుకి మనం పునాదులు వేయకపోతే మనం ఎన్ని రకాలుగా వాళ్ళ సదుపాయాలు కల్పించినా కూడా అది వేస్ట్. కాబట్టి అన్ని విషయాలు మీకు తెలియనివి కాదు, కానీ నా యొక్క బాధ్యతగా ఈ నగరంలో ప్రతి పౌరుడు యొక్క బాధ్యత వాళ్ళ యొక్క మంచి చెడు ఆరోగ్యము అన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి. కనుక అంటే ఈ యొక్క సందర్భం ఇది కాబట్టి మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగనే ఇంతమంది వచ్చారు కాబట్టి ఒక్క మాట, ఈ రోజున నేను మేయర్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈ ప్లాస్టిక్ మీద నేను చాలా యుద్ధం చేస్తున్నా. ఇక ఎవరికన్నా గుర్తుందా, ఎవరికన్నా తెలుస్తుందా లేదు, ప్లాస్టిక్ అనేది మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చిందరం చేస్తుంది ప్లాస్టిక్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో కిడ్స్ ఫెస్ట్ జరుగుతూ ఉందండి. ఇది ఓన్లీ ఇది మా చిన్న ప్రయత్నం అండి. రీసెంట్గా మా స్కూల్లో సైన్స్ ఫెస్ట్ జరిగింది. ఆ సైన్స్ ఫెస్ట్లో కూడా చాలా బాగా పార్టిసిపెంట్స్ ఉన్నారు. వచ్చిన విజిటర్స్ నుంచి చాలా మంచి
అప్రిషియేషన్ వచ్చిందండి. ఆ తర్వాత కొంతమంది పిల్లలు తయారు చేసిన ప్రొడక్ట్స్ని విజిటర్స్ వచ్చి పర్చేజ్ చేయడం జరిగింది. అలా 5 ఆర్డర్స్ వచ్చినాయండి. నేను రుణపడి ఉంటానండి. మా సర్వీస్ అంతా యాయా గంగాడ సుజాత మేడం, మేయర్ గారు ఈరోజు గెస్ట్గా వచ్చిన్నారు. ఆవిడ ఒక మెసేజ్ కూడా పాస్ చేశారండి, సే నో టు ప్లాస్టిక్ అని. మనందరం కూడా ప్లాస్టిక్ని ఎంత తక్కువ వినియోగించగలిగితే అంత తక్కువ వినియోగించి పర్యావరణాన్ని సహితంగా చేద్దాము. మా ఎన్ఆర్ఓ ఫ్యామిలీ తరఫున నేను కూడా అది ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. మీరందరూ దయచేసి అది ఫాలో అవుతారనుకుంటున్నాను. సే నో టు ప్లాస్టిక్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫ్యామిలీ, ఎన్ఆర్ఓ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్.